మునుగోడు తెలంగాణలో ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడి నోట విన్నా ఇదే పేరు ఎందుకంటే అక్కడ వచ్చే నెల 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది ఇందులో గెలవడం కోసం మూడు ప్రధాన పార్టీలు టిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి ముఖ్యంగా అధికార టిఆర్ఎస్ కు ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది వచ్చే ఎన్నికలకు మునుగోడు ఫలితం రిఫరెండం లా భావించడమే ఇందుకు కారణం మరి మునుగోడులో గెలుపు కోసం मुख्यमंत्री केसीआर ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తున్నారు ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం మును ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ టిఆర్ఎస్ ఆ దిశగా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది పార్టీ పరంగా ఎంత చేసినా ప్రజలను కలిసినా అసంతృప్త నేతలను సంతృప్తి పరచాలనేది కేసీఆర్ ముందున్న ప్రధాన లక్ష్యం ఈ క్రమంలో ముందుగా అసంతృప్త నేతలపై టిఆర్ఎస్ అధినేత దృష్టి పెట్టారు స్థానిక నాయకులందరిని ఇప్పటికే బుజ్జగించగా టికెట్ ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాజీ ఎమ్మెల్సీ కర్ణె ప్రభాకర్ కర్ణాటి ప్రభాకర్ను సైతం లైన్లో పెట్టారు पार्टी जातीय स्थायिलो उद्यमिंचेंदुकु रेडी अयिन नेपथ्यंलो भविष्यत्तुलो मंची अवकाशालु उंटायनि केसीआर वारिकि हामी इच्चिनट्टु तेलिसिंदि अदे समयंलो स्थानिकंगा वारिकि उन्न समस्यलनु तक्षणं परिष्करिंचेंदुकु निधुलु कूडा केटायिस्तामनि हामी इच्चिनट्टु समाचारं अदे विधंगा इतर समस्यलपै परिष्कारं कोसं केटीआर कु बाध्यत अप्पगिंचिनट्टु तेलिसिंदि दींतो कीलकमैन ई मुग्गुरु शांतिंचिनट्टु गुलाबी वर्गालु चेबुतुन्नायि కూసుకుంట్ల గెలుపు కోసం పని చేస్తామని ముగ్గురు స్వయంగా ప్రకటించడంతో పాటు మునుగోడులోనే మకాం వేసేందుకు సిద్ధమయ్యారు ఇది కేసీఆర్ సాధించిన తొలి విజయంగా చెబుతున్నారు పరిశీలకులు ఎందుకంటే దుబ్బాక హుజూరాబాద్ ఉపఎన్నికలను పరిశీలిస్తే అక్కడ అసంతృప్తుల ప్రభావం ఎక్కువగా కనిపించింది ఇది పార్టీ గెలుపుపై ప్రభావం చూపింది ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ముందు అసంతృప్తులను బుజ్జగించే పని చేపట్టారని అంటున్నారు మరోవైపు మునుగోడులోని 2000 మంది ఓటర్లకు ఒక మంత్రి లేదా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ కి బాధ్యత అప్పగించారు మొత్తం 86 మందిని ఇన్చార్జిలుగా నియమించిన కేసీఆర్ ఒక్కో నాయకుడు వారి సొంత నియోజకవర్గం నుంచి కనీసం 20 మందిని మునుగోడుకు పంపించాలని నిర్దేశించారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2000 మందికి పైగా ఇతర నియోజకవర్గాల నాయకులు మునుగోడులో దిగుతున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకుల కోసం గ్రామాల్లో వసతి భోజనం ఏర్పాట్లు సిద్ధం చేశారు మరోవైపు టిఆర్ఎస్ కు మద్దతునిస్తున్న సిపిఐ సిపిఎం ఈ నెల 11న మునుగోడులో బహిరంగ సభ నిర్వహించాయి టిఆర్ఎస్ కు ఎందుకు మద్దతిస్తున్నామన్న విషయాన్ని లెఫ్ట్ పార్టీల నేతలు ప్రజలకు వెల్లడించారు బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు వామపక్ష నేతలు చెబుతున్నారు మొత్తం మీద క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించారు కేసీఆర్ ప్రతి విషయాన్ని చాలా జాగృతగా పరిశీలిస్తున్నారు ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తున్నారు వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న ఈ ఉపపోరు ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనే సంకేతాలను పంపించాలని కేసీఆర్ భావిస్తున్నారు ఈ నియోజకవర్గంలో గెలుపు అధికార పార్టీకి అత్యంత కీలకంగా మారింది మరి మునుగోడు ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి